చరిత్ర ఎవరు కూడా తిరగరాయని దశ, చరిత్ర ఎప్పుడు కూడా ఉంటుంది. ఇరవై దశ ఎస్సీ ఎస్టీ రెండు కమిషన్లుగా డివైడ్ చేశారంటే ఈ ఎస్సీ కమిషన్ ఎప్పుడు పుట్టింది దశ? జస్టిస్ పొన్నయ్య గారు వన్ మ్యాన్ కమిషన్ కింద ఆ రోజు కమిషన్ వేసి 42 రికమెండేషన్ ఇస్తే ఆ రికమెండేషన్ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఎస్సీ ఎస్టీ కమిషన్ కావాలని ఆయన రికమెండేషన్ ఇచ్చిన తర్వాత దానికి అనుకూలంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ నా ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయం ఎస్సీ ఎస్టీ కమిషన్. ఈరోజు మీరు ఏం చేశారు? డివైడ్ చేశారు. దాన్ని వెల్కమ్ చేస్తున్నాం. అదే మరి అధ్యక్ష, ఎస్సీలకు న్యాయం చేసే తెలుగుదేశం పార్టీ, ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలకి అర్థం కాకపోవచ్చు అధ్యక్ష, ఫ్యాక్ట్స్ అన్ని చూస్తే మీకే అర్థమవుతుంది, ప్రజలు ఆలోచించుకుంటారు అధ్యక్ష. ఈరోజు బాబురావు గారు చెప్పండి, అధ్యక్ష బాబురావు గారు ప్లీజ్ బాలయోగ్ గారిని ఆ రోజుల్లోనే లోకసభ స్పీకర్ గా ఫస్ట్ టైం చరిత్రలో ఒక కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అదే అసెంబ్లీ స్పీకర్ గా ప్రతిభా భారతి గారిని నియమించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. మొదటి చీఫ్ సెక్రటరీ మాధవరావు గారిని చీఫ్ సెక్రటరీగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అదే మరి అధ్యక్ష, ఎస్సీలకు ల్యాండ్ పర్చేసింగ్ చేయడం కానీ 50% హౌసింగ్ లో రిజర్వేషన్స్ పెట్టింది ఎస్సీల కోసం తెలుగుదేశం పార్టీ పెట్టాం అధ్యక్ష. ప్రమోషన్ లో రిజర్వేషన్లు అధ్యక్ష తెలుగుదేశం పార్టీని, ఎస్సీలు ప్రమోషన్ ఉంటే దాని రిజర్వేషన్ పెట్టింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అదే మరి అధ్యక్ష, ఈరోజు కేఆర్ నారాయణన్ని మొట్టమొదటిసారిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసింది ఆ రోజు యునైటెడ్ ఫ్రంట్ లో తెలుగుదేశం పార్టీ సహకరిస్తాయారు అధ్యక్ష. అధ్యక్ష అంబేద్కర్ గారు అంతవరకు భారత రత్న ఇవ్వకపోతే నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయనకు భారతరత్న ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు, ఏ ఊర్లో పోయినా ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు కానీ, ఎస్సీలు ఈరోజు గ్యాస్ కనెక్షన్లు కూడా కానీ మరుగు దొడ్లు కట్టడం కానీ. అదే మరి అధ్యక్ష, సోషల్ వెల్ఫేర్ లో రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ పిల్లలకు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ కాదు, వీళ్ళు అప్పుడు పుట్టలేదు ఇదంతా కూడా. వీళ్ళు వచ్చి అధ్యక్ష గుడ్డు వచ్చి పిల్లలు ఎక్కిరించడం వీళ్ళ చందనం చూస్తా ఉంటే చరిత్ర ఒకసారి చదువుకోండి, తెలుగుదేశం పార్టీ ఏం చేస్తామో చరిత్ర చెప్తుంది అధ్యక్ష. అధ్యక్ష ఇది కాకుండా అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే ఏబిసిడి కేటగరైజేషన్ ఎస్సీ ఎస్సీల్లో మాల మాదిగా అందరికీ న్యాయం జరగాలని కేటగరైజేషన్ బిల్లు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. దానివల్ల మాదిగలకు న్యాయం జరిగింది. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అంటున్నారు ఎస్సీల్లో చిచ్చు పెట్టామని. చిచ్చు కాదు, సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే ఈరోజు అధ్యక్ష 19-20 బడ్జెట్ లో మీరు చూస్తున్నారు ఈ ఇయర్ మొత్తం అధ్యక్ష 15,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే మీరు పెట్టింది 6,11,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే 9 నెలలు అయిపోయింది, ఉండేది 3 నెలలు. మీరు డబ్బులు ఖర్చు పెట్టలేదు, ఆ విషయం మాట్లాడండి. ఇంకో పక్క ఎస్టీల అధ్యక్ష 4,93,000 ఖర్చు పెట్టాల్సి వస్తే సారీ 4,095,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే మీరు ఖర్చు పెట్టింది
2,000 కోట్లే ఖర్చు పెట్టారు అధ్యక్ష, ఎట్లా సమర్థిస్తారు అధ్యక్ష? అదే తెలుగుదేశం పార్టీలో 18-19 10,044,000 కోట్లు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. 17-18 9,000 కోట్లు ఖర్చు పెట్టింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అదే మరిగా దిశ 16-17 7,000 కోట్లు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష మాట్లాడుతారు. అదే మరిగా దిశ ఈరోజు 15-16 5,000 కోట్లు ఖర్చు పెట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. మీరు ఇన్ని మాట్లాడుతున్న అధ్యక్ష వీళ్ళు, నిన్న చూస్తే గుంటూరులో ఇక్కడ దిశ బిల్లు తీసుకొస్తే మేము సపోర్ట్ చేస్తే, నిన్నే ఒక ఎస్సీ అమ్మాయి లావణ్య పైన ఒక లక్ష్మణ్ రెడ్డి రేప్ చేస్తే మీకు సిగ్గనిపించలేదని అడుగుతున్నా, సమాధానం చెప్పాలి గవర్నమెంట్ అధ్యక్ష. మాటలు కోటలు దాటుతున్నాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటడం లేదు. మమ్మల్ని విమర్శించే హక్కు మీకు లేదని మరొకసారి హెచ్చరిస్తున్నాను అధ్యక్ష. తమాషా అనుకోవద్దండి, నేను ఏదైనా ఉంటే ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, న్యాయం చేయబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ, పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ చూస్తా ఉంటే రెచ్చగొట్టడం నిన్నే మీరు చూశారు. నేను అన్న మాట నా మీద పెట్టారు, నేను బ్యాస్టర్ అన్నానని ఒక మనుషుల్ని కావాలని తప్పు సమాచారం పెట్టిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అందుకే అధ్యక్ష దానిపైన కూడా నేను నిర్ణయించాం, ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం, ప్రివిలేజ్ మోషన్ సమాధానం చెప్పకుండా పారిపోయే ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నా దేశ మాటలుగా చెప్పాల్సింది చూపేయండి. మేము Subscribe us and press the bell icon for more interesting updates.